राष्ट्रपति प्रसंगा की धन्यवाद समय में प्रधानी मोदी वास्तव को भिन्न कांग्रेस सीनियर नेता माजी मंत्री पोन्नाल लक्ष्मय्य विवरिंचारु तेलंगाणा प्रत्येक राष्ट्रानी कांग्रेस इच्चिंदने निजं ओप्पुकुन्नंदुकु धन्यवादालु चेप्पारु गांधी भवन लो निर्वहिंचिन मीडिया समावेशंलो आयन मात्लाडारु పంతరుణాలు ఈ దేశంలో మొదటిసారిగా దేశ సంపద బ్యాంకులలో ఉన్నది జాతికి రావాలని వ్యాపారమే అప్పుడు ఆ రోజుల్లో 75% మీద ఆధారపడి ఉన్నది కాబట్టి వ్యాపార రంగానికి చట్టబద్ధంగా 50% రుణాలు ఇచ్చే కార్యక్రమం చేసింది కాంగ్రెస్ పార్టీ ఏం మాట్లాడతారు చరిత్ర తెలుసా తెలవకనా విధానాలు తెలుసా తెలవకనా మద్దతుదారుని ప్రకటించి ఆదుకోవడాన్ని చేసిన చరిత్ర కాంగ్రెస్ దా మీద మద్దతుదారుల పెంపులో కమిషన్ లేసి ఒక ప్రాధాన్యత ప్రకారంగా తీసుకొచ్చింది ఈ 80 సంవత్సరాల్లో మీరు మద్దతుదారులు ఏం పెంచారు ఎంత శాతం పెంచారు మాట్లాడే అర్హత ఉందా బీజేపీ నాయకులకు మోడీ గారికి 5 ఏళ్లలో 2 ఇంతలు రైతుల ఆదాయం పెంచుతారని చెప్పిన ప్రగల్భాలు 2022 వచ్చింది 5 ఏళ్లు అయిపోతున్నది ఎక్కడయ్యా మీరా మాట్లాడేది రైతుల గురించి ఈ దేశం గురించి ఏదో పాపం చిదంబరం అట ఏం మాట్లాడలేదట ఈయన చిదంబరం కంటే ఈయన కేసీఆర్ లాగానే ఉన్నాడు మోడీ కూడా అన్నీ ఆయనకే తెలుసు సిగ్గుండాలి జాతీయ ఛానల్లో గత ఒక నెల రోజుల నుంచి ప్రపంచ ఆర్థికవేత్తలు ఇండియాలో ఉన్న ఆర్థికవేత్తలు ఏం మాట్లాడుతున్నారో ఏ సెషన్ ఇచ్చారో మీ బడ్జెట్ ఎలా ఉందో చర్చిస్తే బాగుంటుంది చూస్తే బాగుంటుంది చిదంబరం గురించి మాట్లాడతారా ఇన్ఫ్లేషన్ తగ్గించలేదట ఇది ఎకనామిక్ యాక్టివిటీకి సంబంధించిన అంశం దమ్ముంటే చర్చలో తెలుస్తాం ఏదో ఒక నిలబడి మాట్లాడినంత మాత్రమే కాదు అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఇన్ఫ్లేషన్ కూడా కొన్ని సంవత్సరాల్లో వస్తుంటుంది చూసామా 2010-11లో వాట్ ఇస్ ది గ్రేట్ హైయెస్ట్ గ్రోత్ రేట్ సో ఇట్ వాస్ అసోసియేటెడ్ విత్ సమ్ యు నో ఇన్ఫ్లేషన్ నీ గ్రోత్ రేట్ నెగటివ్ పెట్టుకొని ఈ సంవత్సరం ఇన్ఫ్లేషన్ 12% పెట్టుకొని ఏ మొహం పెట్టుకొని మాట్లాడుతున్నారయ్యా బీజేపీ నాయకులు గ్రోత్ రేట్ ఎక్కువన్నప్పుడు కొన్ని సందర్భాలలో ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది దానికి కావాల్సిన ఆర్బీఐ నిబంధనలు సడలించడానికి బ్యాంకు రుణాల మీద తీసుకోవాల్సిన అవసరాల మీద ఇది ఒక టెక్నికల్ మ్యాటర్ ఇక్కడ కేసీఆర్ అంటే అన్నీ ఆయనకే తెలుసు ఆయనే ఇంజనీర్ ఆయనే డాక్టర్ ఇక్కడ మోడీ గారు అన్నీ ఆయన ఎకనామిస్ట్ కూడా ఆయనే